రైతులను నష్టపెట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రైతు సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుందన్నారు. రైతుల ముసుగులో అధికారులను చంపే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదన్నారు మంత్రి. లక్షర్ల ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటోందన్నారు. ఈ రోజు అధికారులపై దాడి జరిగినట్లుగానే రేపు రాజకీయ నాయకులకో ప్రజలకో జరిగితే ఉపేక్షించమన్నారు. జిల్లాకు ఫస్ట్ మెజిస్ట్రేట్ గా ఉన్న కలెక్టర్ పైనే హత్యాయత్నం చేయడానికి కుట్ర పన్నారన్నారు. అధికారుల మీద దాడి చేయడం అంటే మన మీద మనం దాడి చేసుకున్నట్లేనన్నారు శ్రీనివాసరెడ్డి. రైతుల ముసుగులో కొంతమంది గులాబీ గుండాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు మంత్రి పొంగులేటి. కుట్రపూరితంగా అధికారులను రైతులకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గులాబీ గుండాల కుట్రలను రైతాంగం అర్థం చేసుకోవాలన్నారు మంత్రి. ప్రజలను కాపాడుకున్నట్లే అధికారులను కాపాడుకోలేకపోతే పనిచేయడానికి ఏ అధికారి ముందుకు వస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేశారా అని ప్రశ్నించారు. ఏ తప్పు చేశారని ఆనాడు ఖమ్మంలో మిర్చి రైతులకు సంఖ్యలు వేసి జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. మల్లన్న సాగర్ లో రైతులను దేశ ద్రోహులుగా చిత్రీకరించారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పిల్ల, పాప, ముసలి అనే తేడా లేకుండా రాత్రికి రాత్రే వారిని అరెస్టు చేసి సంకెళ్లు వేసిన సంగతి మరిచారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. ఎగిసెగిసి పడుతున్న కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో దళితులకు బేడీలు వేసిన సంగతి కూడా మర్చిపోయారా అని ప్రశ్నించారు. లక్చర్లలో ఆ పరిస్థితి లేదు కదా అని తాను విడుదల చేసిన నోట్లో ప్రశ్నించారు మంత్రి పొంగులేటి.